చాలా మంది తాత వాళ్ళు అయితే కూర్చున్నారు. ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలా మందికి ఇక్కడ పింఛన్ వచ్చేవాళ్ళే ఉన్నారు అనుకుంటా. గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు తీసుకుంటే 2000, నేను సీఎం అయిన వెంటనే 4000 వస్తాయి అని చెప్పేసి గతంలో అనడం జరిగింది. ఇక్కడ చాలా మంది ఉన్నారు. అంకుల్ నమస్తే. అంకుల్, పింఛన్లు ఎవరెవరికి వస్తాయి ఇక్కడ? పింఛన్ వస్తుందా తాత? మీ పేరు? వెంకటయ్య. వెంకటయ్య, సో తాత మళ్ళా గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు తీసుకుంటే 2000, నేను అధికారంలోకి వస్తే 4000 ఇస్తా అని చెప్పేసి అనడం జరిగింది. సో అధికారంలోకి వచ్చి కూడా 11 నెలలు అవుతుంది, మళ్ళీ 4000 తీసుకుంటున్నారా పింఛన్? లేదు, 2000 తీసుకుంటాం. 4000 ఇస్తాను కానీ ఇవ్వలేదు, 2000 తీసుకుంటున్నాం. కేసీఆర్ ఇచ్చిన పైసలే తీసుకుంటున్నాం. ఇదని ఏం చేయలేదు, ఏమీ లేదు. రైతు బంధు వేయలేదు. ఈ రుణమాఫీ కొంతమందికి చేసిండు, కొంతమందికి చేయలేదు. కానీ ఆల్మోస్ట్ చాలా మందికి అయినాయి అని చెప్తున్నారు కదా, మరి చాలా అయింది, భరణ కాలేదు. ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ? ఎందుకంటే 100 రోజులలోనే మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఇంట్లో మహిళలకి ఏం చేస్తాం మనము? మామీలు అయితే ఇచ్చిండు, చేయలేదు. చేయను ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఏం చేయడానికి రాదు కదా, రూలింగ్ పార్టీ ఉండదు వాళ్ళది, మనం ఏమనికి రాదు. అంటే ఒక ఆశ ఉంటుంది కదా మనకైనా, ఆశ ఉంటే ఏం చేస్తాం? ఆశ ఉండదు, మస్తు ఉన్నది. మా ఎమ్మెల్యే మాకన్నా ఇస్తాడేమో, మాకు చేస్తానని చెప్పి మస్తు కుసిమీ ఉంటే కానీ చేస్తలేడు. ఎట్లా మంచి అనిపిస్తుందా మళ్ళా? ఎందుకంటే చాలా మంచి ఉండదు, చెడ్డ కంటే చెడ్డ ఉండదు. ఎట్లా ఏమనిపిస్తుంది తాత? మాకేమనిపిస్తుంది అంటే చేపా అనేది ఒకటి బాధ ఉండదు, అంతే. రుణమాపే పింఛన్లు వేయించపా, గ్యాస్ సిలిండర్ 500 చేస్తాను, అది చేయపా అని చెప్పి. గ్యాస్ సిలిండర్ కూడా వస్తలేదా? లేదు. అయ్యో, అకౌంట్ పడ్డా పడలేవా? ఇంతవరకు అయితే మాకు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. లేదు మళ్ళీ ఇంట్లో మీ కోడలికి 2500 వస్తున్నాయా? వస్తున్నాయి, ఆమె పింఛన్ వస్తున్నది, విడో పింఛన్. ఆ పింఛన్ వస్తున్నది కానీ 1.5 మహిళ పింఛన్ లేదు. లేదు. అమ్మమ్మకి వస్తుందా మళ్ళీ పింఛన్? అమ్మమ్మ లేదు. అమ్మమ్మ లేదా? మీకైతే పింఛన్? మాకు వస్తుంది పింఛన్. మీకు వస్తుంది కానీ 2500? 2016 రూపాయలు. కానీ అది గత ప్రభుత్వం పెట్టిన, గతదే కేసీఆర్ ప్రభుత్వందే ఇస్తున్నాడు, అంతే. ఇప్పటి ప్రభుత్వం అయితే ఏమి ఇస్తలేడు. అంటే మీకు కూడా తెలుసు కదా తాత, ఎందుకంటే మీరు కూడా విన్న ఉండొచ్చు. ఇప్పుడు ఉంటే ఇప్పుడు తీసుకుంటే 2000 రూపాయలే, నేను అధికారంలోకి వస్తే 4000 అని చెప్పేసి అనడం జరిగింది. చెప్పిండు కానీ ఇవ్వలేదు ఇంతవరకు అయితే.